రామకృష్ణ ప్రభా ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చూడ్నాయన భగవంతుడి మీద ప్రేమ ఉంటే దేన్నైనా సాధించవచ్చు భగవంతుడి మీద ప్రేమ కలిగిన వారికి కొదవనేదే ఉండదు వినాయకుని విషయం చెప్తాను విను ఒకసారి పార్వతీదేవికి రుపురక్కల వినాయకుడు కుమారస్వామి ఉన్నారు పార్వతీదేవి మెడలో అప్పుడు దగదగ మెరుస్తున్న ఒక రత్నాలహారం ఉంది కుమారులిద్దరు చూపు మీద పడింది అప్పుడు భగవతి అబ్బాయిలు మీలో ఎవరు ముందుగా ఈ ప్రపంచాన్ని చుట్టి వస్తారో వాళ్ళకి ఈ హారాన్ని ఇస్తాను అని చెప్పింది తల్లి నోట ఈ మాట వెలువడిందో లేదో కుమారస్వామి తన నెమలి వాహనాన్ని ఎక్కి విశ్వాన్ని చుట్టి రావటానికి బయలుదేరాడు నెమలి అతి వేగంగా ఎగరగలదని తానే ముందుగా తిరిగి రాగలనని అతడి నమ్మకం ఇక గణపతి శాంతంగా కూర్చున్నాడు తన తల్లి అయిన జగన్మాత గర్భంలో బ్రహ్మాండాలన్నీ ఇమిడి ఉన్నాయని అతడికి తెలుసు అందువల్ల నెమ్మదిగా లేచి భక్తి భక్తిశ్రద్ధలతో తల్లిదండ్రులకు ప్రణామం చేసి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నాడు దేవి సంప్రీతురాలయ్యి తన రత్నాలహారం తీసి వినాయకుడికి ఇచ్చింది నెమలి వాహనం మీద బయలుదేరిన కుమారస్వామి విశ్వమంతా చుట్టి ఎంతోసేపటికి తిరిగి వచ్చాడు తానే ముందు వచ్చాననుకుంటూ తల్లి దగ్గరికి వచ్చాడు వచ్చి చూసేసరికి వినాయకుడు మెడలో రత్నాహారం ఉంది భక్తి వల్ల దేన్నైనా సాధించవచ్చు అని శ్రీరామకృష్ణుడు మహేంద్రనాథ్ గుప్తాకు చెప్పారు